నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ ఎన్నికలప్పుడు బీజేపీ అగ్రనేత ప్రధాని మోదీగారు చేసే చిత్ర విన్యాసాలను ఎన్నికల స్టంట్లను కల్లారా చూసి తరించాల్సిందే ఎక్కడ ఎన్నికలు జరిగితే ఆ ప్రాంత వేషభాషలను ఫాలో అయ్యి అక్కడి ప్రజలను ఆకట్టుకోవడం మోదీ గారికి తెలిసిన విద్య పంజాబ్లో ఎన్నికలు ఉంటే సిక్కుల తలపాగ మణిపూర్లో ఎన్నికలు ఉంటే వారి సంప్రదాయ వేషధారణ తమిళనాడులో తమిళ తంబీల పంచికట్టు ఇలా ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంత కల్చర్ను ఫాలో అయిపోయి అక్కడి ప్రజలను బుట్టలో పడేయడం మోదీ గారికి తెలిసిన విద్య అందుకే తెలంగాణ సీఎం కేసీఆర్ ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ వేష భాషలతో మోదీ గారు చిత్ర విన్యాసాలు చేస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఇక అసలు విషయానికి వస్తే రాజకీయ పార్టీలో మరీ ముఖ్యంగా హిందుత్వ సిద్ధాంతాలతో నడిచే కాషాయ పార్టీలో పాదాభివందనాల కల్చర్ కాస్త ఎక్కువనే చెప్పాలి తమ పార్టీ అగ్రనేతలకు కాళ్ళు మొక్కి వారి చల్లని చూపు కోసం కాశే నేతలు పాకులాడుతుంటారు తాజాగా యూపీ ఎన్నికల్లో భాగంగా ప్రధాని మోదీ ఉన్నావ్లో జరిగిన ఎన్నికల సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బీజేపీ ఉన్నావ్ జిల్లా అధ్యక్షుడు అవదేశ్ కతియార్ ప్రధాని మోదీ పాదాలను తాకేందుకు ప్రయత్నించారు అయితే మోదీ కతియార్ను వారించారు అలా చేయొద్దని సూచించారు అనంతరం ఆయనకే నమస్కారం చేస్తూ ప్రధాని మోదీ కనిపించడం సభికులకు షాకింగ్గా మారింది సభలో బీజేపీ యూపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ ఉన్నావ్ జిల్లా అధ్యక్షుడు అవధేష్ కతియాను శ్రీరాముడి విగ్రహాన్ని ప్రధానికి బహుకరించాలని కోరారు ఈ సమయంలో ఈ సన్నివేశం చోటు చేసుకుంది దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో మోదీ అభిమానులు ఆయన ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు కానీ మరికొందరు మాత్రం మోదీ పైకి చెప్పేది ఒకటి చేసేది మరొకటి అని తనకు రాజకీయ భిక్ష పెట్టిన గురు అద్వానికే పంగనామాలు పెట్టి ప్రధాని పదవిని ఎగరేసుకుపోవడమే కాకుండా నిండు సభలో అద్వానీ లేచి నమస్కరించిన కనీసం చూడకుండా ఆయన దాటేసుకుని అవమానించిన కుసంస్కారి మోదీ అలాంటి ఎన్నికల సభలో తనకు పాదాభివందనం చేయబోయిన బీజేపీ నేతకు దండం పెట్టడం కూడా ఎన్నికల స్టంట్లో భాగమేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి మొత్తంగా ప్రధాని మోదీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాళ్ళు మొక్కిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది